అన్నదాతలకు సేవ చేసే భాగ్యం లభించడం తనకు ఎంతో ఆనందదాయకమైన విషయమని మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ అన్నారు. గురువారం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసి మార్కెట్కు మంచి పేరు తీసుకొస్తానని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో తమ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని, రుణమాఫీ వంటి గొప్ప సాహసమైన కార్యాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టి చరిత్రలో నిలిచిపోయారని ఆయన కొనియాడారు. సాధ్యమైనంత వరకు చేతనైన సహాయం చేస్తూ వస్తున్నామని, ప్రజలకు మంచి చేయాలనే తపన నాకు ఏ పదవి లేనప్పుడే ఉందని, అడిగిన వారికి సహాయం చేస్తూ ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటూ వస్తున్నానని కాంగ్రెస్ పార్టీ గుర్తించి మొదటిసారి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాధ్యతను అప్పగించిందని అన్నారు. ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా పనిచేసి ఇటు పార్టీకి అటు రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని తెలిపారు. అందరి కడుపు నింపే రైతన్న కడుపు మాడకుండా చూసే బాధ్యతతో పనిచేసి రైతుల మన్ననలను పొందాలని మా సంకల్పం అని తెలియజేశారు. రైతులు నెలల తరబడి శ్రమించి పంట పండించి ధాన్యం తీసుకువచ్చిన వారి శ్రమ ఎట్టి పరిస్థితుల్లో వృధా పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాపై కాంగ్రెస్ పార్టీ పెద్దలు పెట్టారని, వారి శ్రమకు ఖచ్చితమైన ధరలు అందుబాటులోకి తీసుకువచ్చి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతామని అన్నారు. రైతులు రాత్రికి ఉండేందుకు కనీసం నివాసంకు కూడా లేదు. రాత్రి సమయంలో తాగునీటి సౌకర్యం కూడా అందుబాటులో లేకపోవడంతో పాటు పలు సమస్యలు ఉన్నాయని అన్నారు. నెలకొన్న ప్రతి సమస్యను ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చైర్మన్ బెక్కరి అనితారెడ్డితో కూలంకషంగా చర్చించుకుంటూ ప్రతి సమస్యను పరిష్కరించడమే మా ముందున్న ప్రధాన కర్తవ్యం అని తెలిపారు. ధన్యవాదాలు. మరి ఈరోజు నేను గత 10 సంవత్సరాల నుంచి కూడా మరి కాంగ్రెస్ పార్టీలో అందరి నాయకులతో మరి నేను పనిచేయడం జరిగింది. మేము గత 10 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేసినందుకు, గతంలో కూడా పులివీరన్న గారి నుంచి, రాజశ్వరరెడ్డి గారి నుంచి కూడా, గతంలో డికేఆర్ నమ్మ గతంలో కాంగ్రెస్ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ, జూపల్లి కృష్ణారావు ఉన్నప్పుడు కూడా తన వెంబడ మనం పనిచేసిన దినాలున్నాయి. అందుకు కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించి ఈరోజు నాకు వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా మరి మా మహబూబ్నగర్ ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మాకు ఇవ్వడం జరిగింది. అందుకు ఫస్ట్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు కూడా అందరు కూడా నాకు సహకరించి నా వెన్నంటి ఉన్నందుకు కూడా అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక్కడ రైతులది చిన్నప్పటి సంది ఈ ఏరియాలో మేము ఉన్నాం కాబట్టి ఇక్కడ రైతు కష్టాలేంది, రైతు సమస్యలేంది, ఇక్కడ మార్కెట్లో జరుగుతున్నది ఏంది అనేది కూడా మాకు స్పష్టంగా తెలుసు. కాబట్టి రైతులకు మెయిన్ ఇక్కడ మేము వాళ్ళకు ఒక ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అనే విధంగా పనిచేయాలనేది మా ఒక దృఢ సంకల్పం. ఎందుకంటే రైతులకు గత నుంచి కూడా ఇక్కడ అన్యాయాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఇదే వ్యవసాయ మార్కెట్లో మరి దడవాయిలు కానీ, చాటకూలీలు కానీ, హమాలి కానీ, ఇక్కడ ఉన్న గుమస్తలు కానీ, వీళ్ళందరూ కూడా 3 నెలలు నడిస్తే 9 నెలలు వీళ్ళకు పని లేకుండా పోతుంది. దానికి కారణమైన వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్న దళారి వ్యవస్థనే. ఇక్కడున్న ఆ వ్యవస్థని రూపుమాపడానికి మరి కొత్త కమిటీ మరి కూడా నియమింపబడింది. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలో, ఈ ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా రైతులకు న్యాయం జరుగుతుంది. ఇది రైతు ప్రభుత్వం అనే విధంగానే పనిచేస్తాము. గతంలో కూడా ఇక్కడ ఈ మార్కెట్ యార్డులో కూడా కొత్తగా కట్టాలని చెప్పి గత ప్రభుత్వం మరి కట్టిస్తామని చెప్పి, బిల్డింగ్ కట్టిస్తామని చెప్పి కూడా మరి గతంలో చెప్పింది. దానికి ఇన్విటేషన్ కూడా 1,20,00,000 రూపాయలు కూడా వెళ్ళు మరి పెట్టిండ్రు, కానీ ఇంతవరకు కూడా కాలేదు. ఇక్కడ రైతులకు ఎలాంటిది కూడా ఫెసిలిటీ లేదు. దాని విషయంలో కూడా ఎమ్మెల్యే గారితో చర్చించి ఖచ్చితంగా రైతులకు మరి ఇక్కడ వచ్చే రైతుకు భరోసా ఇచ్చే విధంగా మేము పనిచేస్తాము. ఎందుకంటే రైతులకు కూడా మా ఏది వచ్చినా ఒక్క గింజ, ఏ గింజ వచ్చినా కూడా చక్కగా మార్కెట్ యార్డ్కే వచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. తప్పనిసరి ఇక్కడున్న దళారి వ్యవస్థ, ఇక్కడున్న సేట్లు కానీ, మిగతా వాళ్ళు కానీ, ఇక్కడ ఉన్న రైస్ మిల్లు పెట్టుకున్నారు కొంతమంది అన్యాయంగా రైతుకు మోసం చేసి, ఇక్కడున్న ప్రభుత్వానికి వచ్చే ఆమదాని కూడా రాకుండా వాళ్ళు జీరో తంద చేస్తున్నారు. అలాంటి వారిని కూడా ఖచ్చితంగా కట్టడి చేస్తాం. ఇక్కడ ఈ మార్కెట్ యార్డ్లో కూడా కొన్ని కిరాయిలకు ఇచ్చారు. ఇప్పుడు మేము మా దృష్టికి వచ్చింది, ఇప్పుడే మార్కెట్ యార్డ్లో కూడా కిరాయి ఇచ్చారు. అది రైతు గోదామ్స్, ఆ రైతు గోదామ్స్ అక్కడ కిరాయి ఇవ్వద్దు ఇక్కడ. ఎందుకంటే రైతు ధాన్యాన్ని ఇక్కడ నిల్వ చేయడానికి గోదామ్స్ పెట్టింది ప్రభుత్వం. అలాంటిది ఇక్కడ కొంతమంది ఆ దళారు వ్యవస్థ కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా చర్య తీసుకొని వాళ్ళని కూడా ఇక్కడ సస్పెండ్ చేపించే విధంగా కూడా మేము పనిచేస్తాం. తప్పనిసరిగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు
పెద్దలు ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారికి, కాంగ్రెస్ పెద్దలకు ఎన్బి వెంకటేష్ గారికి, సురేందర్రెడ్డి గారికి, మిగతా అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్, జై.